హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మన ఛానల్ మనందరి కోసం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో ఇంటర్మీడియట్ జువాలజీ ప్రాక్టికల్స్లో ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్స్ గురించి లాస్ట్ క్లాస్లో నేను ఒక ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పాను ఇప్పుడు ఈ యొక్క క్లాస్లో సెకండ్ ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఓకే దెన్ ఈ యొక్క క్లాస్లో మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రజెన్స్ ఆఫ్ ఆల్బుమిన్ ఇన్ ద గివెన్ శాంపుల్స్ అనేటువంటి ఫిజియాలజీ ఎక్స్పరిమెంట్ గురించి మనం క్లారిటీగా చూద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎయిమ్ అనేటువంటిది రాయాలి ఇక ఎయిమ్లో ఆల్రెడీ మీకు తెలుసు నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను క్వశ్చన్ అనేటువంటిది ఏమైతే ఇవ్వడం జరుగుతుందో దాన్నే ఎత్తి ఏమ్గా రాయొచ్చు ఓకే దెన్ నెక్స్ట్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అనేటువంటిది కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ హెచ్ఎన్ఓ త్రీ అనేటువంటిది ప్రిసిపిటేట్స్ ఆల్బుమిన్ ఫార్మింగ్ యాసిడ్ ఆల్బుమినేట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే నైట్రిక్ యాసిడ్ అనేటువంటిది ఆ యొక్క ఆల్బుమిన్తో రియాక్ట్ అయ్యి యాసిడ్ ఆల్బునేట్గా మనకు ఒక ప్రిసిపిటేట్ అనేటువంటిది ఫామ్ అవ్వడం జరుగుతుంది ఓకే అది ప్రిన్సిపుల్ దెన్ ఇక నెక్స్ట్ ప్రొసీజర్కి వస్తే ఇక్కడ ఈచ్ అండ్ ఎవరీ ఫిజియాలజీ ఎక్స్పరిమెంట్లో ఫోర్ టెస్ట్ ట్యూబ్స్ అనేటువంటివి ఖచ్చితంగా తీసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ఎక్స్పరిమెంట్లో కూడా ఫోర్ టెస్ట్ ట్యూబ్స్ అనేటువంటివి తీసుకోవాలి ఫోర్ టెస్ట్ ట్యూబ్స్ కూడా మనము ఏబిసిడి లేబులింగ్ చేసుకోవాలి ఓకేనా దెన్ అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి టేక్ ఏ సిరీస్ ఆఫ్ ఫోర్ టెస్ట్ ట్యూబ్స్ అండ్ లేబుల్డ్ ఏబిసిడి సో ఏబిసిడిగా లేబుల్ చేసుకోవాలి దెన్ టేక్ టు ఎంఎల్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎన్ ఓ త్రీ నథింగ్ బట్ నైట్రిక్ యాసిడ్ ఇన్ ఈచ్ టెస్ట్ ఇక్కడ ఫస్ట్ అన్ని ఎక్స్పరిమెంట్కి ఈ ఎక్స్పరిమెంట్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అన్ని ఎక్స్పరిమెంట్లో ఫస్ట్ ఏం తీసుకుంటామంటే ఇచ్చినటువంటి శాంపుల్స్ అంటే ఏబిసిడి శాంపుల్ సొల్యూషన్స్ ఇస్తారు మనకి ఆ యొక్క శాంపుల్స్ని ఫస్ట్ తీసుకుంటాం బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి అక్కడ ఒక టేబుల్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ అని రాసేసి ఇక్కడ మనకి ఈ విధంగా వీటిల్లో సొల్యూషన్ అనేటువంటిది ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం టెస్ట్ ట్యూబ్స్లో కూడా ఏం తీసుకుంటాం ఫోర్ టెస్ట్ ట్యూబ్ తీసుకుంటా ఈ విధంగా ఈ విధంగా ఫోర్ టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటా వీటి మీద మనకేముంటుంది ఏ అని లేబులింగ్ చేసుకొని ఉంటాం అంటే ఫస్ట్ ఇక్కడ ఏలో ఉండే సొల్యూషన్ని ఏ టెస్ట్ ట్యూబ్లోకి తీసుకుంటాం బిలో ఉండే సొల్యూషన్ని బి టెస్ట్ ట్యూబ్లోకి తీసుకుంటాం సిలో ఉండే సొల్యూషన్ని సి టెస్ట్ ట్యూబ్లోకి డిలో ఉండేటువంటి సొల్యూషన్ని డి టెస్ట్ ట్యూబ్లోకి తీసుకుంటాం ఇది జనరల్గా అన్ని ఎక్స్పిలో జరిగేటువంటి విషయం బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే కొద్దిగా మనం కొద్దిగా లిటిల్ బిట్ చేంజ్ అనేటువంటిది ఉంటుంది అదేంటంటే ఫస్ట్ యొక్క సొల్యూషన్స్ అనేటువంటివి మనం తీసుకోకూడదు ఓకే అయితే ఏం తీసుకోవాలంటే మనకి అక్కడే అదే టేబుల్లోని మనకి కాన్సంట్రేటెడ్ హెచ్ఎన్ ఓ త్రీ అనేటువంటి సొల్యూషన్ అనేటువంటిది ఉంటుంది అక్కడ మనకి ఈ విధంగా ఇది కాన్సంట్రేటెడ్ హెచ్ఎన్ ఓ త్రీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఫోర్ టెస్ట్ ట్యూబ్స్లో ఫోర్ టెస్ట్ ట్యూబ్స్లో ఈ యొక్క సొల్యూషన్ ఈ యొక్క కాన్సంట్రేటెడ్ హెచ్ఎన్ఓ త్రీని తీసుకోవాలి ఇది ఫస్ట్ చేసేటువంటి పని ఓకేనా అందుకే టేక్ టూ ఎంఎల్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎన్ త్రీ ఇన్ ఈచ్ టెస్ట్ ట్యూబ్ కాబట్టి కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎన్ త్రీ టేబుల్ మీద ఉంటుంది దాన్ని ఫోర్ టెస్ట్ ట్యూబ్స్లో తీసుకోవాలి దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యాడ్ టూ ఎంఎల్ ఆఫ్ శాంపిల్ ఫ్రమ్ ఏబిసిడి శాంపుల్ టు ధైర్ రెస్పెక్ట్ లేబుల్డ్ టెస్ట్ ట్యూబ్ అలాంగ్ విత్ ద సైడ్స్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రాఫర్ అంటే నెక్స్ట్ ఏం చేయాలి ఈ ఫోర్లో మొత్తం ఇక్కడ కూడా మొత్తం ఉంటాయి కదా ఏబిసిడి అని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఏలో ఏ శాంపుల్ బిలో బి శాంపిల్ సిలో సి శాంపుల్ డిలో డి శాంపుల్ని ఇప్పుడు యాడ్ చేయాలి దేని సహాయంతో మనకి ఇక్కడ డ్రాపర్ సహాయంతో మనము వీటిని ఒక డ్రాపర్ అనేటువంటి దగ్గర ఉంటుంది మనం ఆ యొక్క దాంట్లో నుంచి ఈ విధంగా అలా పెట్టి తీసుకొని దాంట్లో ఆ టెస్ట్ ట్యూబ్ని కూడా మనం పట్టుకునే విధానం కూడా ఈ విధంగా పట్టుకోవాలి ఈ విధంగా డ్రాపర్ సాయంతో ఆ కొనల్లో ఈ విధంగా వేయాల్సి ఉంటుంది అంటే అంతేగాని ఈ విధంగా టెస్ట్ పెట్టుకుని టక్కని ఈ విధంగా వేయకూడదు ఓకే వేసే విధానాన్ని బట్టి కూడా ఎగ్జామ్ నన్ను గమనిస్తూనే ఉంటాడు టెస్ట్ ట్యూబ్ని ఈ ఈ విధంగా పట్టుకోవాలి అది అంచులేమడి జారుతూ పోతూ పోతూ ఉండే విధంగా సొల్యూషన్ వేయాలి ఓకే ఈ విధంగా ఫోర్ టెస్ట్ ట్యూబ్స్లో కూడా మనకి ఏలో ఏ బిలో బి సి సొల్యూషన్ని యాడ్ చేయాలి ఇది సెకండ్ స్టేప్ దెన్ ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇఫ్ ద ఆల్బుమిన్ ఇస్ ప్రజెంట్ దేంట్లో అయితే ఆల్బుమిన్ అనేటువంటిది ఉంటే అప్పుడు ఏమవుతుంది ఇట్ ఫార్మ్స్ ఏ వైట్ రింగ్ అట్ ద జంక్షన్ ఆఫ్ ది టూ లేయర్స్ అంటే ఇప్పుడు మనకి ఉదాహరణకి ఇది ఒక టెస్ట్ ట్యూబ్ అనుకుందాం ఇప్పుడు ఫస్ట్ మనం ఏం తీసుకున్నాము కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎన్ ఓ త్రీ అని తీసుకున్నాం ఇది కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎన్ ఓ త్రీ అనుకుందాం సో ఈ విధంగా ఉంది నెక్స్ట్ మనం ఏం యాడ్ చేసాం దానికి సొల్యూషన్ యాడ్ చేసాం ఇది సొల్యూషన్ అనుకుందాం ఇది సొల్యూషన్ ఇప్పుడు ఇక్కడ చూడండి కాన్సన్ట్రేటెడ్ హెచ్ఎన్ఓ త్రీకి అదేవిధంగా సొల్యూషన్కి మధ్యలో ఒక వైట్ రింగ్ ఇది వైట్ రింగ్ ఈ విధంగా మధ్యలో ఒక వైట్ రింగ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అయితే ఏ టెస్ట్ ట్యూబ్లో అయితే మనకు వైట్ రింగ్ అనేటువంటిది ఫామ్ అవుతుందో ఆ యొక్క శాంపుల్లో మనకి ఏమున్నట్టు ఆల్బమిన్ అనేటువంటిది ఉన్నట్టు ఓకేనా సో కాబట్టి మీరు ఎగ్జామ్లో ఏం చేయాలి ఫస్ట్ ఏం రాయాలి ప్రిన్సిపల్ రాయాలి ప్రొసీజర్ రాయాలి ప్రొసీజర్ రాసిన తరువాత ఏం చేయాలి టేబుల్ వేయాలి టేబుల్ వేసి టేబుల్ కింద రిజల్ట్ అని రాసేసి వదిలేయాలి ఆ తర్వాత లాస్ట్లో మనం ఏం చేయాలి ఎక్స్ప్రిమెంట్ చేసి ఏ యొక్క టెస్ట్ ట్యూబ్లో అయితే రిజల్ట్ వచ్చిందో ఆ యొక్క శాంపుల్లో ఆల్బిమిన్ ఉంది అని రాయాలి ఓకేనా ఉదాహరణకి ఇక్కడ నేను సి శాంపుల్ని తీసుకున్నాను సి శాంపుల్లో ఆల్బిమిన్ అనేటువంటిది ఉంది అనుకోండి అప్పుడు ఈ యొక్క సి టెస్ట్ ట్యూబ్లో సి టెస్ట్ ట్యూబ్లో ఏం ఫామ్ అవుతుంది వైట్ రింగ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అప్పుడు ఇంకా టేబుల్లో మనకి ఆల్రెడీ తెలుసు కదా శాంపుల్ అబ్జర్వేషన్ ఇన్ఫ్రెన్స్ అని రాయాలి ఏబిసిడి ఫోర్ కాలమ్స్ తీసుకోవాలి ఓకే ఇక్కడ నేను ఏం తీసుకున్నాను మనకి ఇక్కడ బీలో బి వచ్చిందా ఓకే బీలో అన ఏదన్నా తీసుకోవచ్చు బీ కావచ్చు సి కావచ్చు ఏదన్నా తీసుకోవచ్చు ఇక్కడ నేను బీలో ఆల్రెడీ రాస్తున్నాను కాబట్టి దాన్ని తీసుకుంటున్నాను సో బీలో మనకి వైట్ ఇష్ రింగ్ అనేటువంటిది ఫామ్ అని చెప్పి రాసాం అంటే ఏం రాస్తాం అబ్జర్వేషన్ కింద ఏం రాయాలి ఇష్ రింగ్ ఈజ్ ఫామ్డ్ ఓకే దెన్ ఇంకటి ఇన్ఫ్లూయన్స్లో ఏం రాయాలి ఆల్ వుమిన్ ఈజ్ ప్రజెంట్ ఓకేనా సో ఇక్కడ మనకి ఏ యొక్క టెస్ట్ ట్యూబ్లో అయితే మనకి వైట్ రింగ్ ఫామ్ అయ్యిందో ఆ టెస్ట్ ట్యూబ్లో ఏం రాయాలి ఇక్కడ నేను బీలో ఇక్కడ రాశాను కాబట్టి బీఏ చెప్తున్నాను సో బీలో వైట్ ఇస్ రింగ్ ఈజ్ ఫామ్డ్ ఆల్బుమిన్ ఈజ్ ప్రజెంట్ అని రాస్తాం మిగతా వాటిలో ఏం రాస్తాం ఇక్కడ వైట్ ఇస్ రింగ్ ఈజ్ నాట్ ఫామ్డ్ వైట్ ఇస్ రింగ్ ఈజ్ నాట్ ఫామ్డ్ ఆల్బుమిన్ ఈజ్ ఆబ్సెంట్ ఆల్బువిన్ ఈజ్ ఆబ్సెంట్ అని రాస్తాం ఓకే దెన్ ఫైనల్గా రిజల్ట్ రిజల్ట్లో ఏం రాస్తామండి ఇన్ ద బి టెస్ట్ ట్యూబ్ బీ టెస్ట్ ట్యూబ్లో వైట్ ఇస్ రింగ్ ఈజ్ ఫామ్డ్ ఇక మనకి బీ టెస్ట్ ట్యూబ్లో వైట్ ఇస్ రింగ్ అనేటువంటిది ఫామ్ అయింది ఓకే సో దట్ అందువలన

ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది ల్యాబ్లో ఏ విధంగా చేయాలి అనేటువంటిది నేను నెక్స్ట్ క్లాస్లో నేను ల్యాబ్లో ప్రాక్టికల్గా ఏ విధంగా అసొల్యూషన్ తీసుకోవడం మైట్రిక్ యాసిడ్ ఏ విధంగా యాడ్ చేయడం ఇవన్నీ కూడా నేను ఎక్స్పెరిమెంట్ ఓరియంటెడ్లో మళ్ళీ నేను ఇంకో క్లాస్ పెడతాను ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్